नट सम्राट नट चक्रवर्ती स्वर्गीय एसवी रंगारा 104వ जयंती వేడుకలు రాజమహేంద్రవరం గోదావరి ఘట్టన గల ఎస్వీ రంగారావు విగ్రహం దగ్గర పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నగర చిరంజీవి యూత్ ఎస్వీ రంగారావు అభిమానులు అందరూ కలిసి అత్యంత ఘనంగా నిర్వహించారు. విగ్రహదాతలు అప్పటి ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాశ్రావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఇసుకపల్లి వీర్రాజు, పంతం కొండలరావు, నందేపు శ్రీనివాస్ సారథ్యంలో 2014వ సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా మాదిరిగానే ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎర్ర వేణుగోపాల్ నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ సిజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఏపీఐఏసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆర్యపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, ప్రసాద్ హరినాథ్, ఇసుకపల్లి వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా విశ్వనాట చక్రవర్తి నవరస నట సార్వభౌమ ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్మరించుకునే కార్యక్రమం, నివాళులు అర్పించుకునే కార్యక్రమం, వారి ఆశయాలని, వారి ఆలోచనలని, వారి నటనని భవిష్యత్ తరాలకు తెలియజేసే కార్యక్రమం. ఈ రోజు పంతకొండలరావు నేతృత్వంలో, వారి స్నేహితుల నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున జయంత్యుత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎస్వీ రంగారావు గారిని మనం తలుచుకోవాలి. ఆయన నటన పట్ల, ఆయన నటనా కౌశల్యం పట్ల ఏ రకంగా ఈ భారతదేశ చలనచిత్ర పరిశ్రమని ఏ రకంగా ఏలారో, భారతదేశ చరిత్రలో ఎస్వీ రంగారావు అనే ఒక అధ్యాయం డెఫినెట్ గా ఉండి తీరుతుంది. ఒక తెలుగు భాషకే కాదు, హిందీ భాష కానివ్వండి, అనేక ప్రాంతీయ భాషల్లో కూడా చూసి నేర్చుకున్న నటులు కొన్ని వేల మంది ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. అలాగే రంగస్థలం మీద కాని, మరి చలనచిత్రాల్లో కాని, పౌరాణికాల్లో కాని, సాంఘికాల్లో కాని ఏ నటన తీసుకున్నా ఎస్వీ రంగారావు గారికి సమతూకే నటుడు మరి ఒకరు లేరని చెప్పడంలో సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఎస్వీ రంగారావు గారిని రాజమహేంద్రవరంలో స్మరించుకోవడం, ఆయన ఈ గడ్డ మీదే పుట్టి, ఈ గడ్డ మీదే పెరిగి, ఈ గడ్డ నుంచే భారతదేశంలోనే ఒక ఉన్నతమైన చోతారగా వెలిగినటువంటి ఎస్వీ రంగారావు గారిని మరి ఇక్కడ స్మరించుకోవడానికి కొండలరావు గారు మరి ఎలా స్మరిస్తున్నారో, ఎలా మరి కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా మనం చూస్తున్నాం. కొండలరావు గారు చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒక ఎస్వీ రంగారావు గారిని స్మరించుకోవడమే కాదు, పాతతరం నటులను గాని, పాతతరం వ్యక్తులను గాని, స్వాతంత్ర సమరయోధులను గాని, రాజమహేంద్రవరానికి పేరు తెచ్చినటువంటి పేరు ప్రతిష్టించినటువంటి వ్యక్తులు గాని స్మరించుకోవడం, వారి త్యాగాన్ని గుర్తుకు పెట్టుకోవడం, అంతేకాకుండా సామాజికంగా ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, ఆధ్యాత్మికంగా కార్తీక మాసంలో మరి లక్ష దీపోత్సవం అనే కార్యక్రమం, కోటి దీపోత్సవం అనే కార్యక్రమం, అంతేకాకుండా కోటిలింగాల రేవులో ఎన్నో వేల లక్షల మందితో మరి కార్తీక దీపోత్సవం కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మూగ జీవాలకి ఎక్కడైతే మూగ జీవాలు, ఆవులు గాని, గేదెలు గాని, పక్షులు గాని మరి నీళ్లు లేక, ఆహారం లేక ఏ రకంగా ఇది ఇబ్బందులు పడుతున్నాయో అవన్నీ ఆలోచన చేసి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ఇంత సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, అంతే రకంగా రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఆయన రాజమండ్రి పదవి చేస్తున్న సర్వీస్ ని, సేవల్ని మనం అందరూ గుర్తించి గౌరవించి అటువంటి నాయకుల్ని ప్రోత్సహించే రోజున రాజమహేంద్రవరానికి గౌరవం వస్తుందని చెప్పడంలో సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం నేను కూడా అనుసరించగా లేట్ అయిన చెప్పి అభిషేకంలో ఉంది, అయినప్పటికీ కూడా ఇంకా కార్యక్రమం జరుగుతుందని చెప్పి హరినాథ్ గారు చెప్పడం వెంటనే బయలుదేరి రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇన్ని నాకు ఇంతక కొండలరావు గారు కానీ ఇంకా స్నేహితులు చెప్తున్నారు, ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొన్ని వందల మంది వచ్చి చలనచిత్ర పరిశ్రమలో కూడా ఏ నట దిగ్గజాలైనా ఎస్వీఆర్ తో కాంబినేషన్ షాట్ ఉందంటే తడబడేటటువంటి ఒక నటసింహం ఎస్వీ రంగారావు. ఎంత పెద్ద సమాసాలతో కూడుకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి డైలాగులు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ కనుక ఒక్కసారి చూపిస్తే, చదివి వినిపిస్తే, చదవక్కర్లా ఎవడన్నా చదివి వినిపిస్తే ఒక్క పుటన దాన్ని నిక్షిప్తం చేసుకుని యథాతథంగా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అసిస్టెంట్ డైరెక్టర్లు, డైలాగ్ రైటర్స్ రాసినటువంటి దానికన్నా ఎక్కువగా బెటర్మెంట్ చేసి చూపిస్తూ తనదైన డిక్షన్ తో సెట్ లో మిగతా ఆర్టిస్టుల నటన మర్చిపోయేలాగా చేసినటువంటి గొప్ప నట వైదిష్ఠుడు, నట మాంత్రికుడు ఎస్వీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి అనేక విషయాలు చెప్పచ్చు. ఇప్పుడు పెద్దలు ఇసుకపల్లి వీర్రాజు గారు ప్రసంగించాల్సిన కోరుతున్నాను.
హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ ఆల్ ది బెస్ట్ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ హెచ్ఆర్ టీవీ మన కోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం డు సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ